ब्रेकिंग न्यूज चूस्तुन्नाम 30 संवत्सराल कल दादापु 3 दशाब्दाल स्वप्नं साकारमैनट्टुगाने मनं भाविंचाली। महिला रिजर्वेशन बिल्लु गुरिंचि एप्पटिकप्पुडु चर्चलु जरुगुतू उंटायि, कानी एक्कडो चोट आटंकं अनेदि एर्पडुतू उंटुंदि। कानी ईसारि आ दिशगा मोदटि अडुगु पडिंदनि चेप्पालि। लोक्सभलो महिला रिजर्वेशन बिल्लुकु ఆమోదం లభించింది, ఓటింగ్ జరిగింది, 8 గంటల చర్చ తర్వాత ఓటింగ్ జరిగింది। 456 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు। ఈ 456 మంది సభ్యుల్లో 454 మంది అనుకూలంగా ఓటు వేశారు। కేవలం ఇద్దరు మాత్రమే ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు। ఇక లోక్సభలో ఆమోదం పొందింది। ఇక రేపు రాజ్యసభలో ప్రవేశపెడతారు। రాజ్యసభలో కూడా ఈజీగా పాస్ అయిపోతుంది అనేటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి। మరి తర్వాత ఏం జరగబోతోంది, ఇది మహిళా సాధికారతకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన గురించి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం। నాతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు గీతా మూర్తి గారు, టీబీజేపి మహిళా మోర్చా ప్రెసిడెంట్, అలాగే ప్రసన్న గారు ప్రముఖ అడ్వకేట్ కూడా నాకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, అలాగే బాలాలక్ష్మి గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కూడా నాకు అందుబాటులో ఉన్నారు। ముందుగా గీతా గారు నమస్తే అండి। నమస్కారం అండి, అందరికి అభినందనలు, కంగ్రాట్యులేషన్స్। చర్చలో పాల్గొన్న నా తోటి అక్క చెల్లెలందరికి మహిళా బిల్లుని ఆమోదించినందుకు, ఆమోదింపబడ్డందుకు నరేంద్ర మోదీ గారి పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాను। ఓకే, సో ఇక్కడ లోక్సభలో ఆమోదం పొందింది, ఇక రేపు రాజ్యసభలో ప్రవేశ పెట్టబోతున్నారు। రాజ్యసభలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు, ఈజీగా గట్టెక్కిపోతారా లేకపోతే ఏమైనా డిఫికల్టీ ఉంటుంది అనుకుంటున్నారా అని చెప్తే మనం మిగతా విషయాలు కూడా మాట్లాడదాం। నాకు తెలిసి ఇవాళ లోక్సభలో మంచి కీలకమైన చర్చలు లేవనెత్తారు। ఇవాళ చాలా మంది 456 మంది దీనికి ఆమోదం తెలిపారనంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నేను మహిళా పక్షపాతిని కాను అని నిరూపించుకోదలుచుకోలేదు, అందుకే అందరూ సంఘీభావం తెలిపేసి దీనికోసం మద్దతును ఇచ్చారు। ఇవాళ ఇంత మంచి ఒకే ప్లాట్ఫామ్ మీదకి అందరూ రావడం అన్నది నాకు తెలిసి చాలా మంచి బిల్లు కోసం ప్రయత్నం చేసినారు, వారందరికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం। ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మహిళలందరినీ రాజకీయ రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏ ఒక్క ఎంఐఎం తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఓకే చెప్పారని అన్నప్పుడు లోక్సభలో ఎట్లయితే ఆమోదం తెలిపిండ్రో తర్వాత రాజ్యసభలో కూడా ఖచ్చితంగా ఆమోదం వస్తుంది। ఇది అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ మహిళల్ని ముందంజలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇది చేసిందని అనుకోవచ్చు। ముఖ్యంగా దాదాపు 30 దశాబ్దాల కళ ఇది, ఇన్ని రోజుల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడి మాకు కావాలి అని అన్నప్పుడు మా సీట్లకు ఎసరు వస్తాయేమో, మా సీట్లే పోతాయేమో, మేము వెళ్ళిపోతే మా సీట్లోకి మహిళా నాయకురాలు వస్తుందేమో అనే ఒక భయంతో గతంలో పరిపాలించిన పార్టీలు కావచ్చు లేకపోతే అప్పట్లో ఉన్న నాయకులు కావచ్చు ఎవరైనా సరే కానీ దాన్ని వ్యతిరేకించారు। కేవలం రాజ్యసభ మట్టుకి ఆమోదం పొంది ఆగిపోయిన దశలో ఇవాళ మొత్తం అందరు కూడా పార్టీలకు అతీతంగా కూడా మహిళల పక్షపాతాన్ని నిరూపించడం కోసం ఇవాళ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మేము వ్యతిరేకించినట్టయితే కనుక మాకు మహిళా ఓట్లు రావు, మాకు మహిళలకు సంబంధించిన సింపతి లేదు అనే ఒక ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో దీన్ని అంగీకరించినట్టు భావించవచ్చు। ఇవాళ ఏదేమైనా కూడా యావత్ భారతదేశంలో మహిళలకి రాజకీయం పట్ల ఒక ఆసక్తి ఏర్పడడం కానీ రాజకీయ రంగంలోకి రావడం అనన్నది కానీ ఎప్పుడైతే 73-74 అమెండ్మెంట్స్ వచ్చిన టైంలో 50% రిజర్వేషన్ వచ్చినప్పుడు మొదట్లో మహిళలు వారి కుటుంబ సభ్యులు మాత్రమే రాజకీయ రంగంలోకి దించే ప్రయత్నం చేశారు, అక్కనో చెల్లెనో భార్యనో లేకపోతే అత్తనో మరదలో ఇలా రకరకాలుగా దించారు। అప్పట్లో 50% రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా ఒక సంచలనమే, ఆ టైంలో కూడా మహిళలు రాజకీయ రంగంలోకి నాకెందుకు ఈ రాజకీయం అని అన్నా కూడా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి కంపల్సరీ రావాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో 73-74 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోకి వచ్చారు। వచ్చిన సందర్భంలో చాలా మంది మొదట్లో బర్తలే సంతకాలు చేసి తర్వాత బర్తలే మీటింగ్లోకి వెళ్ళిపోయి చాలా సందర్భాల్లో సర్పంచ్లని ఎంపీటీసీనని జెడ్పీటీసీనని అంటే భార్య సర్పంచ్ అయినా భార్య జెడ్పీటీసీ అయినా భార్య ఎంపీటీసీ అయినా భార్య వార్డు మెంబర్ అయినా కౌన్సిలర్ అయినా ఈవెన్ మేయర్ వరకు కూడా జరిగిన సందర్భాల్లో కూడా భర్త చలమని చేసిన సందర్భాలు మనకు కనిపించాయి। కానీ రాను రాను ఆ దృక్పథం మారిపోయింది, మారిపోయిన తర్వాత రాజకీయం పట్ల అవగాహన, రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే
కరెక్ట్ గా చేసి చూపించడం వాళ్ళకి ప్రజలకు ఆ అవసరమైన పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుంది అంటారా ఎందుకంటే మీరు అన్నట్టుగా సర్పంచుల దగ్గర నుంచి మొదలుకొని ఈవెన్ పై స్థాయిలో చైర్మన్లు ఇవన్నీ కూడా ఎంపీటీ స్థానిక సంస్థలు ఎక్కడ చూసినా కూడా మహిళలు కుర్చీలో కూర్చుంటారు పేరుకి కానీ పెత్తనం అంతా కూడా వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ భర్తలో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు చేస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుందా ఖచ్చితంగా వస్తుందండి ఇవాళ అప్పటి మహిళలకి ఇప్పటి మహిళలకి చాలా తేడా ఉంది ఎందుకంటే అప్పటి అప్పటి మహిళలైనా కూడా అవగాహన తెచ్చుకున్న మహిళలు దాని చెక్ పవర్ కానీ లేకపోతే ఏదైనా కూడా తమ చేతికి తీసుకునే ప్రయత్నం చేశారు మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా కూడా ఒక మహిళకు ఉన్నంత సహనం మహిళకు ఉన్నంత ఓర్పు మహిళకు ఉన్నంత కష్ట సుఖాల పట్ల తెలిసిన అంకిత భావం ఇవన్నీ కూడా మహిళలకే ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇది ఈ ఊర్లో రోడ్లు బాగైతే చాలా మందికి చాలా అవసరం ఉంది ఈ ఊర్లో నీళ్ళు వస్తే చాలా సమస్యలన్నీ తీరుతాయి ఒక మహిళకు తెలిసినంతగా మగవాళ్ళకి తెలియదు సో ఆ అవగాహన తెచ్చుకొని దాని విలువ తెలుసుకున్న తర్వాత క్రమేపీ మార్పు వచ్చింది అందులో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి కావచ్చు లేకపోతే చాలా రకాల శిక్షణ సంస్థలు కావచ్చు ఈ సవరణలకు సంబంధించిన శిక్షణ ఇచ్చిన తర్వాత చాలా విషయాల్లో అవగాహన తెచ్చుకున్నారు ఏ విషయంలో సంతకం పెట్టచ్చు ఏ విషయంలో సంతకం పెట్టకూడదు ఇదే దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లుంటాయని తెలుసుకున్న తర్వాత మంచి కమిట్మెంట్ తో పనిచేసి ఎన్నో అవార్డులు పొందుకున్న మహిళలు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రమేపీ చాలా నేర్పుతో ఓర్పుతో చేస్తున్నారు ఇప్పుడు రానున్న ఈ 33% రిజర్వేషన్ తర్వాత మహిళలు కనుక ఒక్కసారి చట్టసభల్లో ఉన్నట్టయితే మహిళలే తెలిసిన నీ కష్ట సుఖాలు అది ఏ రంగమైనా కావచ్చు ఇవాళ మీరు ఒక మహిళ ఓకే మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి వెల్కమ్ బ్యాక్ ప్రసన్న గారు నమస్తే అండి నమస్తే అండి ప్రసన్న గారు మనం ఒక్కసారి గతంలో చూసుకుంటే 1921 దాకా కూడా అసలు మహిళలకు ఓటు హక్కు లేనటువంటి పరిస్థితి నుంచి అణచివేయబడినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇక్కడి వరకు వచ్చాం ముందు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం లభించింది 50% 14 రాష్ట్రాల్లో ఉంది ఇప్పుడు ఈరోజు తాజాగా లోక్సభలో ఆమోదం పొందడంతో మరింత హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి సో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయని మీరు ఆశిస్తున్నారు ఎలాంటి మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది మార్పు కోరుకుంటున్నారు అనేటంటే ఒక చెట్టు ఒక విత్తనం నాటినప్పుడు అది అప్పటికప్పుడు మనం ఫ్రూట్స్ తినలేము కానీ ఇప్పుడు ఇది రాబోయే కాలానికి ఎప్పుడు అంటే 27 or 29 అప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది అన్నట్టు ఇప్పుడు మేము ఇప్పుడు ఎంజాయ్ చేసినా గానీ ఇది ఇప్పుడు మా స్టేజ్ లో నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయంగా ఎవరైతే ఈ బిల్ గురించి ఇన్నేళ్ళు కష్టపడ్డారో వీళ్ళలో నాకు తెలిసి చాలా పర్సెంట్ అంటే ఒక 2 or 3% వరకే ఎవరికైనా ఉమెన్ రిజర్వేషన్ ఎవరైనా కావచ్చు కానీ రాబోయే కాలానికి అంటే 27-29 ఎలక్షన్స్ కి ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంటే అప్పుడు ఇప్పుడు కాదు ఇది ఎందుకంటే అకార్డింగ్లీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎకనామికల్ స్టేటస్ కానీ అసెంబ్లీ వైజ్ గా మహిళలు ఎంత మంది ఉన్నారు ఏ అసెంబ్లీస్ లో ఇస్తే బాగుంటది రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది వాళ్ళకి అయితే ఈ టైం పడుతున్న పీరియడ్ లో ఇంకా మార్పులు వస్తాయి అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మహిళల్లో ఎట్లయితే మార్పులు వస్తున్నాయి థింకింగ్ లెవెల్స్ మనం ఇప్పుడు ఒక నిర్మలా సీతారామన్నే తీసుకోండి అయితే వీళ్ళందరినీ మాట్లాడే తీరు అంటే నేను అంటున్నా జనరల్ గా ఇంత అక్యురేట్ గా అంత పార్లమెంట్ లో కానివ్వండి బయట వచ్చినప్పుడు కానివ్వండి వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళకి ఎంత అవగాహన ఉంది వాళ్ళు మాట్లాడినట్టు జెంట్స్ మాట్లాడలేకపోతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరితోటి కావట్లేదు వాళ్ళంత అక్యురేట్ గా డేర్ చేసి ఒక మహిళను ముందుకొచ్చి అన్నిటికి కూడా మేము ఉన్నాము అని ఇప్పుడున్న మహిళలే ఉన్నప్పుడు మనం వచ్చే భవిష్యత్తులో వచ్చే మహిళలకు ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు ఇంకొకటి కూడా నేను అంటే నాకు వచ్చిన థింకింగ్ ఏంటంటే బిల్ వస్తేనే మహిళలకి ఇస్తారా అంటే రిజర్వేషన్ ఉంటేనే మహిళలకి ఇస్తారా అంటే బిల్ రాకపోతే మహిళలకి ఇయ్యరా ఇప్పుడు ఒక దగ్గర పోయి మేము కొట్లాడితేనే మాకు రిజర్వేషన్ వస్తేనే మీరు మాకు సీట్లు ఇస్తారు అన్నిట్లలో రూల్ ఉంటేనే ఇస్తారా రూల్ లేకపోతే ఎవరన్నది మీ ప్రశ్న రూల్ లేకపోతే మాకు అధికారం లేదు అంటే మగోళ్ళకు ఉన్న అధికారం మాకు లేదా స్వచ్ఛందంగా ఇస్తే బాగుంటుంది కానీ రూల్ ఇప్పుడు తెచ్చారు తీసుకురావడం ఒక విధంగా ఆహ్వానించదగ్గ పరిణామం దాన్ని ఎవరు కాదనలేరు ఎందుకంటే ఇప్పటికే అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు ఏ సెక్టార్ చూసుకున్నా కూడా మహిళలు అక్కడ ఉన్నారు డిఫెన్స్ లో కూడా ఉన్నారు ఈ రోజు మనం చూసుకుంటే అట్లాంటప్పుడు దీనికొక్క అంటే
పొలిటికల్ ఎంట్రీకి ఒక్కదానికి రిజర్వేషన్ కి బిల్ పాస్ కావాలా, చదువుకు వచ్చినప్పుడు అన్నిటికి వచ్చినప్పుడు ఇది అంటే. సరే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకోటి చెప్తాను, ఇది ఇప్పుడు 27-29 కి మనకి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు రాబోయే ఇప్పుడు వచ్చే ఈ ఇయర్ కమింగ్ ఎలక్షన్స్ ఇప్పుడు స్వచ్ఛందంగా ఎందుకు ఇయ్యారు నేను అంటున్నా, వై నాట్? ఇప్పుడు ఎందుకు ఇయ్యదలుచుకోవట్లేదు? 33% ఎందుకు ఇయ్యారు అంటే ఇప్పుడున్న లేడీస్ ఎలిజిబిలిటీ లేరా? 27-29 లో ఉన్న వాళ్ళే పనికి వస్తారా? జరగాలంటే ఆ పార్టీలు, ఆయా పార్టీలు చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అంటే పార్టీ ఇది బిల్ ఎందుకు వచ్చింది, పొలిటికల్ ఎజెండా అయితే ఉంది కదా. అట్లాంటప్పుడు కవిత గారు పోయారు కాబట్టి బిల్ వచ్చింది అంటున్నారు. నేను కవిత గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మళ్ళీ మీరు ఆఫ్టర్ ఆల్ మీరు ఇప్పుడు మన 100 సీట్స్ డిక్లేర్ చేస్తారు, 6% మహిళా కోట కూడా లేదు కదా. మళ్ళీ మీరు ఎక్కడో గల్లీ వదిలి ఢిల్లీ పోయిండ్రు, మీరు మీరు చెప్పుకోవడానికన్నా మీకు మీకు నవ్వురట్లేదా? అరే నా పార్టీ, నా సొంత పార్టీలో, మా పార్టీలోనే మేము మహిళలకు ఇచ్చుకోవట్లేదే, ఎక్కడో పోయి సిగ్గు లేకుండా ఢిల్లీలో కూర్చొని నేను ఎట్లా ధర్నా పెట్టాను అనేది కొద్దిగా ఆలోచించాలి. అంటే నేనేది ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు, అప్పుడు ఎందుకు ఇస్తామనుకుంటున్నా? ఇప్పుడు స్వచ్ఛందంగా ఇస్తే తప్ప ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుందా? ఇట్స్ ఎ స్కామ్ లేకపోతే? ఇప్పుడు ఈ జరిగినటువంటి పరిణామంతో బిల్లు ప్రవేశపెట్టడం, తర్వాత లోక్సభలో ఆమోదం పొందడం ఎవరికి వాళ్ళే వాళ్ళకు అనుకూలంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ రియాక్షన్స్ కూడా, ఇది మా వల్లనే వచ్చింది, ప్రవేశపెట్టడం మా వల్లనే జరిగిందని చెప్పి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ కల స్వప్నం సాకారమైందంటూ కాంగ్రెస్ పార్టీ మొదలు పెడుతుంది. ఇటు పక్క ఏమో మీరు అన్నట్టుగా కవిత గారు అక్కడ జంతర మంతర్లో ధర్నా చేశారు కాబట్టి వాళ్ళు సెలబ్రేషన్ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఈ క్రెడిట్ మాది అని చెప్పుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రెడిట్ ఎవరిది? క్రెడిట్ ఎవరిది అంటే, అంటే నేను చెప్తున్నా కదా, అది వృక్షము పెరిగేటప్పటికి విత్తనం నాటినోడిది, విత్తనం ఎవరు నాటిండ్రు అని తెలుసుకోవాలంటే ఆ మనిషి ఉండడు. ఇప్పుడు ఆ మనిషి ఇప్పుడు ఉండరు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తించాలండి, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది. 9 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఎన్నికలు అయిపోయిన తర్వాత మహిళా ఎమ్మెల్యేల కింద కొంతమంది వచ్చారు పార్టీలోకి. మహిళా ఎమ్మెల్యే కింద ఎంపికైన తర్వాత ఒక్క మహిళా మంత్రి కన్నా అవకాశం ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీ, ఒక్క మహిళా మంత్రి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇవ్వని సందర్భంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చాలా సందర్భాలుగా అప్పీల్ చేసింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కనీసం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినట్టయితే అయ్యే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే గోడు చెప్పుకుంటే కనీసం సొల్యూషన్ ఉండేది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చిక్కడు దొరకడు. ఈ ముఖ్యమంత్రి ఎవరికి అందుబాటులోకి రాడు, ఎవరిని అప్పీల్ చేసుకోవాలో ఏ మంత్రి అయినా దొరుకుతాడేమో, లేకపోతే ఎవరైనా మహిళలు ఏమన్నా నాకు గోడు చెప్పుకుంటే సమస్యలు తీర్తాయేమో అని అంటే అన్ని రకాలుగా ధర్నా చౌకులు ఎత్తేసి చాలా రకాలుగా ఇబ్బంది పడ్డ తర్వాత మేము ఎన్నో సార్లు అప్పీల్ చేసిన తర్వాత ఇవాళ మహిళా మంత్రులు వచ్చారు. మహిళా కమిషన్ కూడా మేము అప్పీల్ చేసిన తర్వాతనే వచ్చింది. అటువంటిప్పుడు కవితక్క పాపం చాలా కష్టపడ్డది కదా. కవితక్క మహిళా రిజర్వేషన్ బిల్లు నేనే తెచ్చినాను అంటుంది కదా. మరి పాపం మా రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మేము మహిళా మంత్రులను ఇవ్వలేకపోయినాం అని చెప్పుకోవడానికి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిందా? లేకపోతే ఈ మా రాష్ట్రంలో మేము చాలా మంది మహిళలకి గౌరవిస్తున్నాం, మా రాష్ట్రంలో అసలు ఇక్కడ కూడా ఎటువంటి అత్యాచారం జరిగినా, లేకపోతే మహిళలకు సంబంధించిన ఎన్నో విషయాలు జరుగుతున్నా, విడుదల చేసిన మొదటి జాబితాలో కూడా వాళ్ళకి తక్కువనే ఉన్నారు కదా. వాళ్ళు అదే ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డా కూడా ఇంతమంది ఎమ్మెల్యేల్లో 6% దాటకుండా చేసినందుకు పోయి మోదీ గారికి దగ్గర పోయి లేకపోతే అన్ని పార్టీల దగ్గర పోయి నేను బాగా పొడి చేసినాం మేము కాబట్టి మీరందరూ పొడవండి అని చెప్పడానికి లెటర్లు రాసిందా, ఏ రకంగా రాసిందో కవితక్క ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తన పార్టీలో ముందు అసలు ఆమె దీక్ష ఎక్కడ చేయాలంటే ముందు ప్రగతి భవన్ ముందు చేయాలి, దాని తర్వాత అసెంబ్లీ ముందు చేయాలి, మళ్ళీ నాన్న ముందు మౌన దీక్ష చేస్తుందా, నిరాహార దీక్ష చేస్తుందా చేసి అసలు మన పార్టీలే దిక్కులేదు, మరి మీరు మా అవతల మోదీకి ఎట్లా చెప్తున్నారు అనే రకంగానన్నా చెయ్యాలి కదా. ముందు మహిళలకు ఏ రకంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మన పార్టీలో మహిళా మంత్రులే ఇవ్వలేము మనము అని చెప్పడానికి చేయాల్సిన అవసరం ఉండే. కానీ పాపం మా కవితక్క చాలా బిజీ ఉండే చేయలేకపోయినట్టున్నది. ఏదేమైనా కవితక్క ఉత్తరం రాయంగానే మోదీ గారికట గజ గజ వణికిపోయిందంట, మోదీ గారట వణికిపోయాట, కవిత లెటర్ రాయంగానే కదా ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా అంటున్నాయి. ఒక్కసారి బాలలక్ష్మి గారు, బాలలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే.
బాలలక్ష్మి గారు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా రాహుల్ గాంధీ మాట్లాడినట్టున్నారు, ఇది ఇప్పటికప్పుడు అమలు చేయాలని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పటికప్పుడు అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా, కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఎందుకంటే మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీలు కావాలంటున్నారు, ఎందుకంటే సెన్సస్ జరగాలి, జనగణన జరగాలి, తర్వాత డీలిమిటేషను, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది, ఇప్పటికప్పుడు జరగాలని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రియాక్షన్ ఏంటి, తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడుతాం. సరే సార్, ముందుగా ప్యానెల్ లో ఉన్న మా సోదరి మందకు నమస్కారం. విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అడిగిన విషయము సాధ్యం కానిది అయితే కాదు. ఎందుకంటే మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగానే కాకుండా ఒక మహిళగా కూడా నేను ఈ అంశాన్ని నేను బలంగా మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. 2014 నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అప్పటి నుంచి మహిళా బిల్లు గురించి ఎందుకు చర్చించలేరు, మహిళా బిల్లును ఇంత హుటాహుటిన ఎందుకు తీసుకొచ్చారు అనే దాన్ని మనం ముందుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవ అంశం, 2021లోనే జనగణన చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, అప్పుడే జనగణన చేసింది. కానీ 2021లో బాలలక్ష్మి గారు మనకి అంతా కరోనా కోవిడ్ పాండమిక్ టైం, అక్కడ ఎలా చేయగలుగుతారు? ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం, 3 సంవత్సరాలు కదా, అప్పుడు ఎలా చేయగలుగుతారు? ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు మనం అతలాకుతలం అయిపోయింది. చెప్పండి. కోవిడ్ కి సంబంధించినటువంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కూడా మనకు అవకాశం ఉంది. మనకు 2.5 సంవత్సరాలు కోవిడ్ పాండమిక్ నడిచింది. మనం 3 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు కోవిడ్ పాండమిక్ నడిచింది. 2021లో మనం జనగణన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ముందు నుంచి కూడా 2014 నుంచి కూడా ఈ నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో కావచ్చు, అలాగే జనగణన విషయం కావచ్చు, మహిళా బిల్లుకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నింటి పట్ల కూడా ఒక సమాలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కానీ అప్పుడు చేయలేదు. దురదృష్టవశాత్తు మనకు 2.5 సంవత్సరాలు కోవిడ్ పాండమిక్ ఉందనేటువంటి విషయం మనకు అందరికి తెలుసు. కోవిడ్ పాండమిక్ వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు 1 సంవత్సర కాలంగా మనకు అవకాశం ఉంది. అంటే ఇంకా 6 నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఒక 5-6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు మినహాయిస్తే, తెలంగాణ లాంటి వాటిలలో మినహాయిస్తే, మనకు పార్లమెంట్ ఎన్నికలు రావడానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. అంటే దాదాపు 1.5 సంవత్సరం మనకు లెక్క. ఈ 1.5 సంవత్సరాల్లో 1 సంవత్సర కాలం జనగణన చేయడానికి మనకు కావాల్సినంత మానవ వనరులు ఉన్నాయి, మనకు కావాల్సిన అంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా భారతదేశంలో ఉంది. అది చేయలేదు, అది పక్కన పెడదాం. రెండవది, మీరు 2029 తర్వాత జనగణన చేసినాక నియోజకవర్గాల పునర్విభజన చేసిన తర్వాత మహిళా బిల్లు అమల్లోకి వచ్చేటట్టయితే ఇప్పుడు ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఏముందనేది నా మొదటి ప్రశ్న. సో దీనికి మా వైపు నుంచి మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పటికిప్పుడు అలో చేయమన్నప్పుడు ఓన్లీ జనగణన ఒకటే కాదు కదండి, జనగణనతో, జనగణన అనేది ఒక కొంచెం లెంతీ ప్రాసెస్, చాలా ఫాస్ట్ గా చేసినా కూడా 6-7 నెలల్లో కష్టం. ఇది కనీసం 1 నుంచి 2 సంవత్సరాలు పట్టేటువంటి ప్రక్రియ అవుతుంది. డీలిమిటేషన్ కూడా, అది కూడా ప్రక్రియ కదా, అది ఓవర్ నైట్ జరిగేటువంటి ప్రాసెస్ కాదు. కోవిడ్ పాండమిక్ అయిపోయి 1 సంవత్సర కాలం దగ్గరకు వస్తుంది సార్, ఇంకా 6 నెలలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అంటే ఈ లెక్కన 1.5 సంవత్సరం ప్రభుత్వానికి ఉన్నది, వాళ్ళకు బిల్లు ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచనే ఉండి ఉంటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్, వాళ్ళకు మహిళల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే, మహిళా బిల్లు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, దీన్ని మా హయాంలోనే మేము తీసుకురావాలి అనేటువంటి విధంగా వాళ్ళు ఆలోచించినట్టే అయితే 2014 నుంచి మనకు అవకాశం ఉంది బిల్లు తీసుకురావడానికి, బిల్లు ప్రవేశపెట్టడానికి. దానికి ఇప్పుడు జనగణన చేసిన తర్వాతనే పెడతాం అనేటువంటి మధ్యలో ఒక అంశాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు మీ ఆరోపణ ఏంటి? ఆరోపణ కాదు సార్, వాస్తవాలని మనం చర్చించాల్సిన. దీని ద్వారా ఏమైనా మహిళ, మీ ఎగ్జాక్ట్ గా ఎప్పుడు చేసినా మంచి పరిణామాన్ని స్వాగతించాల్సిందే కదా, ఎప్పుడు చేసినా మంచిని స్వాగతించాల్సిందే కదా. ఇప్పుడు ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మేము ఏమంటున్నామంటే సార్, మీరు నేనేమంటున్నా అంటే మీరు అడిగిన ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నాను. చాలా స్పష్టంగా చెప్పండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కూడా అమలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్యంలో 15% మహిళలే పార్లమెంట్ లో ఉన్నారు. అత్యంత దయనీయ స్థితి, భారత్ అతిపెద్ద రాజ్యాంగం కలిగినటువంటి అతిపెద్ద దేశంగా ఉండి కూడా ఇవాళ మనకు 15% మహిళలే ఉన్నారు. ఇప్పుడున్న సీట్లలో కూడా 33% రిజర్వేషన్ తోటి మనం తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడున్న సీట్లలో కూడా ఇన్ని సీట్లు మహిళలకని కేటాయించుకోవచ్చు, టెక్నికల్ గా కూడా మనకు అవకాశం ఉన్నది. రెండవది, రేపు జనగణన చేసిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ చేసిన తర్వాత కూడా అదనంగా సీట్లు పెరుగుతాయి, దానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇది ఒకటి నేను సూచన చేస్తా ఉన్నాను. రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ
రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత మనకు సోనియా గాంధీ గారు మాట్లాడినటువంటి అంశంలో వారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు మేము రెండు అంశాలను ఇక్కడ బీజేపీ మోడీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ బిల్లుకు సంబంధించిన దాంట్లో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్ మీరు అంటున్నట్టు ఆరోపణ అనుకుంటారో లేకుంటే వాస్తవంగా స్వీకరిస్తారో వారు పార్టీ వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకటి బిల్లు యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు వాళ్ళు పెట్టినట్టుగానే అమల్లోకి తీసుకొస్తే గనక ఇంత నష్టాలు ఒకటి 2029 వరకు చాలా పరిణామాలు మారే అవకాశాలు ఉంటాయి ఇప్పటి వరకు తెర మీదకి రానటువంటి ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు సంపన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మహిళలు ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ దాకా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మహిళలే పోటీ చేస్తారు అంతిమంగా నష్టపోయేది ఎవరు అంటే పీసీ మహిళలు మైనారిటీ మహిళలు ఓపెన్ సీట్లలో నష్టపోయేటువంటి పరిస్థితి మాకుంటుంది నేను ఒక బీసీ మహిళగా లేవనెత్తుతా ఉన్నాను ఇక రెండో అంశం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఉటాఉటిన ప్రవేశపెట్టిందంటే ఓటమి అంచున ఉన్నామనే భయంతో రేపు మహిళల ఓట్లతో పాటుగా ఇంకా ఇతర కార్యక్రమాల పరంగా కూడా ఓట్లు దండుకోవడం కోసం మళ్ళొకసారి అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో బిల్లును నామకే వస్తే ప్రవేశపెడుతున్నారు కానీ అమలు దిశగా దాన్ని తీసుకుపోవట్లేదు కాబట్టి రేపు వాళ్ళు కనుక ఈ మహిళా బిల్లును చూసి ఆంధ్ర ఓట్లు వేసి మళ్ళీ అధికారంలోకి వస్తే దీన్ని మళ్ళీ అటకిచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది ఈ రెండు నష్టాలు ఇంకొక అంశం సార్ ఇందాక మేడం వాళ్ళు మాట్లాడారు కవితకు సంబంధించి విషయము ఎందుకంటే నేను ఒక తెలంగాణ పోరాట బిడ్డగా మేము అనుభవిస్తున్నటువంటి విషయం తెలుసు ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యోగుల్లో పాల్గొంటే మా ఈపులు వల్ల కొట్టిన వాళ్ళను మా రక్తం కళ్ళ చూసిన వాళ్ళని క్యాబినెట్ లో పెట్టుకున్నాడు కేసీఆర్ గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో వాళ్ళ మహిళలు కనీసం ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు ఇప్పుడున్న దాంట్లో ఒకరిద్దరు నరకొరగా ఇచ్చుకున్నా కూడా మొన్న ప్రకటించిన లిస్ట్ లో 7 ఉన్నారు మహిళలు ఒక్కరోజు మహిళ దీక్ష చేసి వస్తే జంతర్ మంతర్ లో కవిత ఆమె పుణ్యమాని గల మహిళా బిల్లు మోడీ గారు పెడుతున్నారు అన్నట్టుగా సంబరాలు చేసుకోవడం అయితే కొద్దిగా సిగ్గుచేటుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే దాదాపు 49 నుంచి ఈ యొక్క బిల్లు మీద చర్చ జరుగుతా ఉన్నది మహిళా రిజర్వేషన్ సంబంధించి మేము ఒకటే చెప్తున్నాం సార్ స్థానిక సంస్థల తరహాలో ఈ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ కు సంబంధించిన రిజర్వేషన్ లో కూడా స్థానిక సంస్థల తరహాలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలలో ఎలాగో వాళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ సీట్లలో బీసీలకు మైనారిటీ మహిళలకు ప్రాతినిధ్యం రిజర్వేషన్ పరంగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఓకే మీరు కొన్ని అభ్యంతరాలని అనుమానాలను వ్యక్తం చేశారు కదా మీరు ఒకటి రెండు అభ్యంతరాలను వ్యక్తం చేశారు ఒక నిమిషం అడ్వకేట్ గారు ఒక మంచి మాట అన్నారు ఆ ప్రసన్న గారు అనుకుంటా ఒక మంచి మాట అన్నారు ఏమన్నారంటే ఏంటి రిజర్వేషన్ ఇస్తే తప్ప మాకు అవకాశం లేదని నిజమే నేను ఏకీభవిస్తున్నాను మహిళలము 50% ఉన్నాం మేము సమాజంలో 50% ఉన్న మహిళలకి మా సహజ హక్కు ఇది మేము అన్ని పరిస్థితుల్ని అధిగమించి అంతరిక్షం వైపు కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ 50% ఉన్న మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి రిజర్వేషన్ ఇస్తే తప్ప మహిళలకు గుర్తింపు రాదు అనేటువంటి పరిస్థితి ఒక దయనీయ స్థితిలో ఉండడం అయితే మా దౌర్భాగ్యమే సార్ ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో రిజర్వేషన్ వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈసారి అమలు చేయాలి అందులో బీసీ అండ్ మైనారిటీ మహిళలకి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది సార్ థ్యాంక్ యూ సార్ ఓకే బాలలక్ష్మి గారు గీతామూర్తి గారు చెప్పండి లక్ష్మి గారు మాట్లాడిన దాంట్లో ఒక రెండు మూడు అభ్యంతరాలు మీరు విన్నారని అనుకుంటున్నాను విన్నారు కదా అవును అవును ఇప్పుడే ఎందుకు పెట్టారు 2014 నుంచి అవకాశం ఉంది కదా ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి ఒకటి ఇక ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి ఇక్కడ చేస్తే ఒక భాగం చేయకపోతే ఒక భాగం చేయకపోతేనేమో మోదీ ఏదైనా చేయగలుగుతాడు కదా 370 తీసుకొచ్చాడు కదా అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపడుతున్నారు కదా ఇవాళ ముస్లింకి మా ముస్లిం అక్క చెల్లెళ్ళకి 333 తీసుకొచ్చారు తర్వాత చాలా విషయాలు మీకు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు చంద్రయాన్ కావచ్చు చాలా విషయాల్లో మోదీ మాత్రమే చేయగలిగినప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ ఎందుకు చేయలేదు అన్న వాదన ఒక పక్కన అనిపిస్తుంది ఇంకో పక్కన చాలా రకాలుగా ఇవాళ మనకి 2024 ఎన్నికల తర్వాత ఏదైతే పరిణామాల కన్నా ముందు కావచ్చు అవగాహన కావచ్చు లేకపోతే అన్ని దేశాలతో మైత్రి సంబంధాలు కావచ్చు అన్ని రకాలుగా ఇవాళ దేశంలో దేశానికి సంబంధించిన భద్రత విషయంలో కావచ్చు దేశ ప్రజలకు సంబంధించిన అనేక పథకాల విషయంలో కావచ్చు ప్రపంచమంతా చుట్టబెడుతూ ఇవాళ దగ్గర దగ్గర 20 పైగా పనిచేసే మోదీ గారు ఇది ఈ విషయాన్ని ఆలోచించలేదనో లేకపోతే పెట్టలేదనో లేకపోతే చేయడం ఇష్టం లేదనో నేను అస్సలు అనుకోను ఎందుకంటే మహిళలే కాదు ఈ దేశం పైన అంకిత భావంతో పనిచేసే ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఇవాళ మోదీ గారు మాత్రమే తెస్తారనే నమ్మకం ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి
ఉన్నది అన్ని తెచ్చినప్పుడు ఇది ఎందుకు తీరు అనే ఒక అవగాహన కూడా ఉంది. ఇది ఒక్కటి కూడా మోదీ గారు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా చాలా సందర్భాల్లో వెలిగించారు. సరే మా చెల్లెలు అన్నట్టు దేనికైనా ఒక టైం రావాలి కదా, ఆ టైం వచ్చినప్పుడు వచ్చింది. ఇప్పుడు బిల్లు ఎప్పుడు వచ్చిందా అని అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తా. బుల్లెట్ దిగింది ఇప్పుడు. దిగినప్పుడు ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని మోదీ గారి హయాంలో మోదీ గారు మహిళా పక్షపాత్యాన్ని నిరూపించుకునే ధోరణి చాలా సందర్భాల్లో పథకాలు కావచ్చు. ఇవాళ దేశ ఆర్థిక మంత్రి ఇంతవరకు సరే మహిళా మంత్రుల కింద ఒక డమ్మీ పోస్టులు ఇచ్చేసి వాళ్ళు చేస్తారో చేయరో ఇస్తారో ఇయ్యరో పనిచేస్తారో లేదో అనే కింద మహిళా మంత్రులను కూడా అలాంటి పరిస్థితిలో ఉంచినప్పుడు ఇవాళ మొట్టమొదటిసారిగా దేశం లోపలనే ఒక రక్షణ శాఖ మంత్రిగా మహిళల్ని ఇచ్చారంటే మహిళల పైన ఎంత నమ్మకం ఉంటే ఇవ్వచ్చు. ఆర్థిక మంత్రిగా అదే ఆర్థిక ఆర్థిక మంత్రి ఎస్ ఆర్థిక మంత్రి కావచ్చు, లేకపోతే ఈ దేశంలో మహిళలకి ఈ వర్గం ఆ వర్గం అని చూడకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి సమన్వయం చేయడం కోసం మనకు తెలుసు పార్లమెంట్ లో 12 మంది మంత్రులను తీసుకున్నారు అన్ని వర్గాలను బేస్ చేసుకుని. ఇవాళ ముఖ్యంగా మా ఎస్టీ సోదరిమణి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా తీసుకున్నారు. ఇవాళ ఈ ప్రతి ఒక్క వర్గానికి ఆయన న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోదీ గారికి ఏమైనా కుటుంబ సభ్యులు ఉన్నారా, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలని ఆలోచన ఉందా, లేకపోతే ఇంకోటి ఏమైనా చేయాలని ఆలోచన ఉందా? ఆయన 24 గంటలు దేశం కోసం ఆలోచించే వ్యక్తి. రేపు ప్రొద్దున బాలలక్ష్మి చెల్లెలు చెప్తున్నట్టు ఆమె అనుమానాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి, ఎందుకంటే అందరికి సమానంగా న్యాయం చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి. ఇది రాజ్యసభలో ఉన్న సభ్యులు కావచ్చు, లోక్సభలో ఉన్న సభ్యులు కావచ్చు, దీనికి సంబంధించిన ఉప కోటాల విషయంలో కావచ్చు, లేకపోతే ఏ రకంగా చేస్తే బాగుంటుందని మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అదంతా కూడా సమంగా న్యాయం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కీలకమైన అంశాలన్నీ కూడా వచ్చే తరుణంలో ఇవాళ ప్రత్యేకంగా మీరు గమనించి ఉండొచ్చు, ఇవాళ ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మహిళా మంత్రులు మహిళా ఎంపీలతో ఇవాళ మాట్లాడిచ్చారు. అక్కడున్న పరిస్థితులను బట్టి ఏది కూడా ఆయన తక్కువ అంచనా వేసుకున్న పరిస్థితులు లేరు. ఇది ఖచ్చితంగా అందరికి న్యాయం చేసే దిశలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. చివరిగా ప్రసన్న గారు మీరు చెప్పండి, ఈ లక్ష్మి గారు మాట్లాడుతూ మరొక అనుమానాన్ని కూడా సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది 29 ఎన్నికల వరకు కూడా అమల్లోకి రాదు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లకి ఇది ఇంప్లిమెంట్ కాదు కాబట్టి ఈలోపు ఏమైనా జరగవచ్చు కదా, మళ్ళీ ఇది మూలన పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది కదా అనేటువంటి అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. చివరిగా మీరేం చెప్తారు, మీ కామెంట్ చెప్తే వీ కెన్ కన్క్లూడ్ ద డిబేట్. మన దేశంలో అంటే మన ప్రపంచంలో కరోనా వస్తుందని ఎవరు ఊహించలే, పుట్టినప్పుడు ఆ పేరు కూడా తెలియదు. ఒక మాట, రేపు ఏం జరుగుతుంది అని ఇవాళే కొట్లాడుకోవడంలో మాట్లాడుకోవడంలో అర్థం లేదు. ఇవాళ ఏం జరిగింది, అందరికీ సంతోషమైన వార్త వచ్చింది. దాని మీద ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చినప్పుడు మనం అందరూ మహిళలందరూ ఒకటేలాగా ఉంటాం, కానీ దీంట్లో మళ్ళీ మేడం గారు ఏం చేశారు, రేపు ఏమైతుందో తెలియదు, ఎల్లుండి ఏమవుతుందో తెలీదు, కానీ మళ్ళీ ఏమంటారు బీసీలకి ఇవ్వాలి, ఎస్సీలకి ఇవ్వాలి, ఎస్టీలకి ఇవ్వాలి. అంటే నేను మేడం గారికి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు భర్త ఒక క్యాస్ట్ ఉండి భార్య ఒక క్యాస్ట్ ఉంటారు, మనకి రిలీజన్ ఒక్కటి ఉంటుంది, ఇది ఉంటుంది, అదన్నీ పక్కన పెట్టి మనం మహిళలము ముందుకెళ్ళేసి చేసుకోవాలి అనేది ఉండాలి. ఇప్పుడు భర్త ఓసీ ఉన్నాడు అనుకోండి, భార్య బీసీ ఉంటే అక్కడ రిజర్వేషన్ బీసీ వచ్చిందా ఓసీ వచ్చిందా లేదా ఎస్సీ ఎస్టీ వచ్చిందా అని కొట్లాడతామా? నేను ఇంకొకటి చెప్తున్నా మేడం గారికి, నేను కంటెస్టెడ్ కార్పొరేటరు, మన 21లో మాకు ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో బీజేపీ తరపు నుంచి కార్పొరేటర్ ఎలక్షన్స్కి మెయిన్ గట్టిగా ఏం చూసారు తెలుసా అండి, టికెట్ ఇచ్చేటప్పుడు మహిళ ఒక్కరే ఇంటి నుంచి బయటకు వస్తేనే టికెట్, మహిళ తరపున భర్త వస్తే టికెట్ ఇవ్వమన్నారు. అంటే అర్థమైందా మీకు, అంటే ఆల్రెడీ రిజర్వేషన్ రాలే మాకు, అప్పటికీ రిజర్వేషన్ రాలే, కార్పొరేటర్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కాదు, కార్పొరేటర్ ఎలక్షన్స్ కి సింగిల్ లేడీ అంటే ఎవరైతే పోటీ చేయాలని ఇంటి నుంచి వారసత్వం తీసుకోకుండా వస్తున్నారో వాళ్ళ గురించి ప్రయత్నాలు చేసి ఎతికి ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క పార్టీలో కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహిళలకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమెన్ కమిషనర్ 5 ఇయర్స్ నుంచి లేరండి, ఇప్పుడు వచ్చారు కొత్తగా, 5 ఇయర్స్ ఒక పీరియడ్ మొత్తం ఉమెన్ కమిషనర్ లేరు. అప్పుడు ఇట్లా ఉన్న లేడీస్ కొట్లాడినరా లేదా ఫైట్ చేసినరా లేదా మనం గుర్తుపట్టాలి.
5 ఇయర్స్ మేము బీజేపీ తరపు నుంచి కానీ అడ్వకేట్లు మేము కేసులు పట్టుకొని పోయినప్పుడు ఒక మహిళ తరపున రేప్ జరిగితే ఈ తెలంగాణలో ఒక మహిళ కమిషన్ లేకుండి రేప్ జరిగిన మహిళలందరికి కూడా పోలీస్ స్టేషన్ పోతే మాకు అంటే అసలు ఘోరమైన పరిస్థితి అమ్మాయిలు చెప్పుకోలేని పరిస్థితులలో మేము పోయి నిలబడి అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్స్ అయినాయి. ఇంకోటి మోడీ గారు ఎప్పుడో చేయలేదు ఇప్పుడు ఎందుకు చేసారు అని అంటే క్వశ్చన్కి తన దగ్గరనే ఆన్సర్ ఉంది. ప్రతిసారి మీరు ఎవ్రీ టైం పార్లమెంట్ లో చూడండి ఏదో ఒక బిల్ ప్రవేశపెట్టాలి. ఏమయ్యేదంటే గతంలో కూడా ప్రసన్న గారు ఈ నినాదాలకి ఫ్లెక్సీలకి పరిమితం, అక్కడికి వచ్చేసరికి మాత్రం ఏదో ఒక మెలుగు పెట్టి వెనక్కి పోయేటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కరెక్ట్, మనము క్లియర్ కనబడితే మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అంటే ముస్లిం బిల్ని టచ్ చేయడం అంటే కూడా డేర్ చేయాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎంఐఎం ఇద్దరు ఒప్పుకోలే బిల్కి. ఆ మహిళలను చూస్తే నాకు బాధ అవుతుంది. ఇప్పుడు ముస్లింస్ మహిళను చూస్తే నాకు బాధ అవుతుంది. అంటే మీ దాంట్లో ఇంత దౌర్భాగ్యంగా చూస్తారు ఆ మహిళలని. అంటే ఇది ప్రతి ఒక్కరు ఆమోదించినప్పుడు ఇద్దరు ఎంఐఎంలు వద్దన్నారు అంటే మహిళలకు అగెనిస్ట్ కదా. మీరు ఆలోచించండి, వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఉన్న ఫామ్ లో దీన్ని యాక్సెప్ట్ చేయలేము అని చెప్పి మరి ఇంకెలాంటి ఫామ్ రావాలో మరి వాళ్ళు మేడం మీరు మాట్లాడుతున్న దాన్ని నేను ఖండిస్తున్నాను మేడం. ఎందుకంటే నేనన్న ప్రశ్నలో 2014 నుంచి మీరు పూర్తి బలంతో అధికారంలో ఉన్నారు. గతంలో లాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటిలాగా సంకీర్ణ ప్రభుత్వాలు లేవు. మీరు అనుకుంటే ఇప్పుడు 370 ఆర్టికల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారో ఇది చేయగలిగేటువంటి పూర్తి మెజారిటీ పూర్తి బలమైన మెజారిటీ మీకుంది. ఉన్నప్పుడు ఇంతకాలం దీన్ని ఎందుకు తాచారం చేశారు అనేది నా ప్రశ్న. ఇక రెండవది పార్లమెంట్ స్టార్ట్ కాగానే మనం ఎప్పుడు చూడండి పార్లమెంట్ స్టార్ట్ కాగానే గొడవలు జరగడం బయటికి వెళ్ళిపోవడం గొడవలు జరగడం బయటికి వెళ్ళడం. 14 నుంచి మీరు ఒక్కసారి మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టి చూడండి ఎన్ని పార్లమెంట్ సెషన్లు అయినాయి, ఎన్నిసార్లు మాట్లాడదాం అనుకుంటే ఎన్ని కోవాలు అయినాయి, ఎన్నిసార్లు బైకాట్ చేసి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ప్రతిపక్షాలు ఏ రోజైనా కోఆపరేషన్ చేశాయా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ రోజన్నా ప్రతిపక్షాలు మనమందరం ఒకటి అని ముందుకొచ్చారా? ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. బాలలక్ష్మి గారు ఏమంటున్నారంటే ఒక ఇదే బిల్లు అప్పుడే ప్రవేశపెట్టుంటే ఇవాళట్లాగే అందరూ మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడున్న పరిస్థితులు మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీరు అప్పుడున్న పరిస్థితులను చూడండి. అప్పుడు ముస్లిం బిల్లు కానీ మనకి ఏదైతే తలాక్ మీద 370 ఆర్టికల్ మీద జరుగుతున్న గొడవలు 370 ఆర్టికల్ మీద జరుగుతున్న గొడవలు 1x1 బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్ ఉంటుందో ఎప్పటికప్పుడు బిల్లు రావడమే ఎన్ని గొడవలున్నా మీరు జస్ట్ ఒకసారి గోత్రు చేయండి, మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఇవాళ బిల్లు తీసుకొస్తే గొడవ జరగదని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఇవాళ బిల్లు రావడం తప్పు అంటున్నారా? నాకు మీ నిన్నటి మీద అర్థం కావట్లేదు. ఇవాళ తప్పు మీరు తేకూడదు అంటున్నారా? ఆ మేడం నాకు అర్థం కావట్లేదు. ఇవాళ బిల్లు ఎందుకు తెచ్చిర్రు తేవద్దు అని మీరు అంటున్నారా? ఇవాళ తేవడమే మోడీ గారు చేసిన తప్పు అంటున్నారా? మోడీ గారు చేసిందే తప్పు అంటున్నారా? ఇవాళ బాలలక్ష్మి గారు మీరు అంటున్నది కరెక్టే. మొత్తం దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది, కానీ ప్రతిసారి పార్లమెంట్ సెషన్ లో కావచ్చు ప్రతిసారి ఏదో ఒక బిల్లు పెట్టిన సందర్భంలో మీరు చూసుకున్నట్టయితే గతంలో వ్యవసాయ ఉత్పత్తుల్ని ఏ దేశాలలోనైనా అమ్ముకోవాలని ఒక బిల్లు తెచ్చినప్పుడు కావాలని కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి మరీ రోడ్ల మీద బైటాయించి ఆ బిల్లును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. మళ్ళా రైతు చట్టం, కామన్ సివిల్ కోడ్ దానికి సంబంధించి సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు కూడా అలాగే ప్రయత్నాలు చేసింది. ఎన్నో సందర్భాల్లో వ్యతిరేకించారు మోదీ గారు ఈ దేశానికి సంబంధించిన. ఒక నిమిషం, ఆ సందర్భం కాదు ఇది వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఎవరు చెప్పించారన్న సందర్భంలో వీడియోలు కూడా ఉన్నాయి మీరు చూడండి. ఇప్పుడు కూడా మోదీ గారు ఓడిపోతారేమో అని పెడుతున్నారేమో అని అంటున్నారు మీరు. ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారు? బిల్ రావడం ఇష్టం లేదా? నాకు ఇందాక నుంచి బిల్ రావడం ఇష్టం లేదా? నాకు మీరు అనే పాయింట్ మీరు క్వశ్చన్ చేసుకోండి. బాలలక్ష్మి ఏమంటుంది? మీరు క్వశ్చన్ చేసుకోండి. ప్రసన్న
ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు భాగ్యలక్ష్మి ఏమంటుందంటే బీజేపీ ఓడిపోతుందేమో, బీజేపీ ఓడిపోతుందేమో అందుకే వచ్చిందంటే మీకు అలగనండి. బీజేపీ ఓడిపోదు, బీజేపీ ఎప్పుడు ఓడిపోయే క్వశ్చన్ లేదు, ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే క్వశ్చన్ లేదు. ఇవాళ బీజేపీ ఇష్టం కావట్లేదు, డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఉండి, 70 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంచి ఈ దేశంలో మొత్తం సత్యనాశ చేసి పెట్టేసిండ్రు. ఇవాళ బిల్లు మీరు ఎందుకు పాస్ చేయించలేకపోయారు? అప్పుడు మీ చేతిలోనే ఉండే కదా, అప్పుడు మీరంతా అర్థలేకనే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి బిల్ రావడం ఇష్టం కాలేదని ఇప్పుడు మీ ద్వారా మాకు తెలిసింది. మీరే చెప్తున్నారు మాకు ఇష్టం కావట్లేదు అని. ఎదుటాలను మాట్లాడనియమంటే మేము కూడా మాట్లాడమండి. కేవలం మీరు ఇవాళ నేను ఇంకొక మాట కూడా అడగదలుచుకున్నాను ఈ వేదిక ద్వారా. ఎంతమంది గారు వాళ్ళిద్దరు ఒక నిమిషం ఆగితే నేను మాట్లాడతానండి. వాళ్ళ అభిప్రాయాలు నా అభిప్రాయాలగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి, బలం సరిపోలేదు కాబట్టి బిల్లు వీగిపోయింది. చాలా సందర్భాల్లో బిల్లు దరిదాపుల దాకా వచ్చింది. దాని గురించి మాట్లాడితే ఇప్పుడు సమయం కూడా సరిపోదు, నేను మొత్తం మాట్లాడగలుగుతాను ఖచ్చితంగా. నేను మాట్లాడగలుగుతాను, నేను ఒక హైకోర్టు అడ్వకేట్ని. రెండో మేడం మీరు మాట్లాడనివ్వాలి, మీరు మాట్లాడినందుకు చాలా గౌరవంగా ఉన్నాను. మీరు మాట్లాడేంతసేపు చెప్పండి మేడం. లక్ష్మి గారు, మీరు లక్ష్మి గారు బిల్లు రావడం మీకు సంతోషంగా ఉందా లేదా? ఎట్ ప్రెసెంట్ బిల్ రావడం మీకు ఇష్టంగా ఉందా లేదా? మీకు ఇవాళ రోజున బిల్ రావడం ఇష్టమా ఇష్టం లేదా? మాట్లాడండి, మాట్లాడేది వినండి. బిల్లు రావడం ఇష్టం లేదా? మీరు అదొక్కటి చెప్పండి, మీరు ఆ సమాధానం. బిల్లు రావడం మీకు సంతోషమా కాదా? ముందు ఆ సంతోషం అది చెప్పండి. మీకు అర్థం అవ్వట్లేదా? ఒక్క నిమిషం ఆగితే నేను మాట్లాడేది మీకు అర్థం అవుతుందండి. మీరిద్దరు మాట్లాడినప్పుడు చాలా గౌరవంగా నేను విన్నాను, విన్నప్పుడు మీరు ఆగాలి. నేను రెండే విషయాలు మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ బిల్లు వచ్చే పరిస్థితి ఏర్పడలేదు. ఆ బిల్లు అప్పటి నుంచి అలాగే పెండింగ్ పడుతూ పడుతూ వచ్చింది. ఇప్పటికేంటండి, మాట్లాడనివ్వండి, ఎదుటి వాళ్ళని ఫస్ట్ మాట్లాడనివ్వండి. ఎందుకు పక్క పడ్డది మేడం? మేడం ఎందుకు పక్క పడ్డది? మేడం మీరు పక్క కొట్టదని సింపుల్ గా చెప్తే ఎట్లా? సింపుల్ గా చెప్పేసారు పక్క కొట్టేసారు అని. మీరు ఎందుకు పక్క కొట్టదో చెప్పండి. మమ్మల్ని మా సబ్జెక్ట్ మొత్తం వినండి ఫస్ట్. మీరు మీరు ఏం చేస్తున్నారంటే మీ అభిప్రాయాన్ని మా అభిప్రాయాల లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అనుకున్నాను నేను. ఇప్పటికి కూడా మీకు అర్థం అవ్వకపోతే అర్థం చేసుకోండి మేడం. కాదు లక్ష్మి గారు, ఒక్క మాట లక్ష్మి గారు, లక్ష్మి గారు ఒక మాట, లక్ష్మి గారు ఒక్క నిమిషం సార్. వాళ్ళు మాట్లాడిన సమాధానం చెప్పగలిగేంత సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి, బలం సరిపోలేదు, పలు కారణాల చేత బిల్లు వీగిపోయింది. ఒక పాయింట్. రెండో పాయింట్, 2014 నుంచి మీకు పూర్తి బలం ఉంది, ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా మీరు ప్రవేశపెట్టలేదు. మూడో ఒక్క నిమిషం ఉండండి. రాహుల్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని బిల్లుని స్వాగతించారు. బిల్లుని స్వాగతం మీరు 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 మహిళలు మరి మీరు ఇప్పటి వరకు చెప్తున్నది ఏంటంటే మీరు ఏమండి, రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గారు ఆమోదించినా ఆమోదించకుండా బిల్లు ప్రవేశం అవుతుంది, బిల్లు ప్రవేశం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరు కాదు అన్నది బిల్లు, గుర్తుపెట్టుకోండి. ఎంఐఎం ఇద్దరు నో అన్నారు. కాదు కాదు లక్ష్మి గారు, ఒక్కటి ఇప్పుడు ఇప్పుడు బిల్ పాస్ అయింది కదా, రాజకీయ పార్టీలకు అతీతంగా. లక్ష్మి గారు ఒక్క నిమిషం, ఇది లేదు, ఇది విఘ్నత కాదు. నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నా, వినవ ఒప్పుకుంటే వినండి. మీరు వినను అనుకుంటే మీ అభిప్రాయాలనే మీరు ఏకీభవించుకుంటాం, మీ అభిప్రాయాలనే బయట సమాజానికి రుద్దుతాం అంటే మేము మీతో చర్చలు పాల్గొనే అవసరం మాకు లేదు. మాకు వేరే వేదికలు ఉన్నాయి, మేము పాల్గొంటాం. లక్ష్మి గారు ఒక మాట చెప్పండి, లక్ష్మి గారు సోనియా గాంధీ గారు కానీ బిల్లును స్వాగతిస్తూ వాళ్ళు ఒక రెండు అంశాలని ప్రధానంగా చెప్పారు. ఏమని చెప్పారు? బిల్లుని ఇప్పటికిప్పుడు అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నా మీరు ఎందుకు తీసుకురావట్లేదు అనే క్వశ్చన్ రాహుల్ గాంధీ గారు అడిగారు. తెలియలేని మాట, అది తెలియలేని మాట. ఒక ఇంప్లిమెంటేషన్ లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా వాళ్ళు నోటికి వచ్చింది చెప్తారు, మనం వినాలా? వాళ్ళు ఏం చెప్పారో మేము అది వినాలా?
రైట్ ఇంకా ఇది ఇది నెవర్ గోయింగ్ నెవర్ ఎండింగ్ డిస్కషన్ అవుతుంది నెవర్ ఎండింగ్ డిస్కషన్ అవుతుంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ చెప్పింది మేము వినాలా వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళకి బిల్ గురించి తెలుసా అసలు వాట్ ఈస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది తెలుసా రాహుల్ గాంధీకి మహిళల్ని నగ్నంగా ఊరేగించినా ఏం మాట్లాడని మహిళలు ఎంతో మంది మీరు పార్టీలు ఉన్నారు కదా ఎవరైనా కూడా పార్లమెంట్ సభ్యులు ఒక్క నిమిషం ఒక్క ఇన్సిడెంట్ చూపించి చెప్పండి మహిళా మోర్చా ముందుకు రాకుండాది సింగిల్ ఇన్సిడెంట్ మీరు చూపించారు సరే ఎందుకంటే మాట్లాడించే అవకాశం లేదు మీరు ఇందాక అన్న మాట మాత్రము ఇద్దరు చెప్పిన మాట వినాలి అంటే ఎందుకు ఇంతమంది రాహుల్ గాంధీ చెప్పింది సోనియా గాంధీ చెప్పింది వాళ్ళకి మేమెందుకు వినాలి రాహుల్ గాంధీ వాళ్ళిద్దరు ప్రసన్న గారు బాలలక్ష్మి గారు గీతామూర్తి గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మీరు అన్నట్టుగా ఎప్పుడో జరగాల్సి ఉండేది కానీ కాస్త ఆలస్యమైనా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మహిళా సాధికారతకు ఈ నిర్ణయం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రాజ్యసభలో కూడా ఆమోదం పొందాలని కూడా మనం ఆశిద్దాం రాజ్యసభ తర్వాత దీనికి మరొక ప్రొసీజర్ కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్రాలు సుమారుగా 15-16 అసెంబ్లీలో కూడా ఆమోదం పొందాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఇది ఇంప్లిమెంట్ కావాలని ఆశిద్దాం మహిళలందరికీ మన దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉపయోగపడాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం చర్చలో పాల్గొన్నందుకు మీ ముగ్గురికి కూడా ధన్యవాదాలు అలాగే అభినందనలు కూడా మీరు కూడా మీరు ముగ్గురు కూడా మహిళలే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మహిళా సాధికారతకు ఈ బిల్లు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రాజ్యసభలో కూడా ఆమోదం పొందుతుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి రెండు అభ్యంతరాలు కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ బిల్లు ఇంతకుముందు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి రకరకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు బట్ ఓవరాల్గా చూసుకుంటే రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీర్ఘకాలికంగా ఇప్పటికే అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తున్నారు ఇక చట్టసభల్లో కూడా మహిళల యొక్క ప్రాధాన్యత పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ఒక అడుగు ముందుకు పడింది అని మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం కీప్ వాచింగ్ NH TV ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు